చేతితో గెలుస్తాం, గతంలో మా నాన్న అధికారంలో లేకపోయినా ఊరి కోసం చేసిన సేవా స్ఫూర్తితోనే నేను నేడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అదే స్ఫూర్తితో నన్ను గెలిపిస్తుంది అని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెర్ల లక్ష్మణ్ రావు అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో అందించిన సేవలకు తోడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదవాడికి అందించిన పథకాలు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ అభ్యర్థిగా తమ్మిన మౌనికారాణి ఆయన నన్ను మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావు ఆశీస్సులతో దాదాపు 2400 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేను కళింగపట్నం గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మా నాన్నగారి యొక్క పొలిటికల్ నేను ఈ దీంట్లో పోటీ చేయాల్సి వచ్చింది. మా నాన్నగారు ప్రగతి బాటలో ఒక మాకు జరగలేదు కనుక ఈ మా కళింగపట్నం ప్రజలందరికీ కోరుకున్నది ఏంటంటే ఈ ఒక్క అవకాశం మాకు ఇస్తే మాకు పైన మా గవర్నమెంట్ మా ధర్మాన ప్రసాదరావు గారు మా నాయకుడు అలాగే అభివృద్ధి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మా పంచాయతీ నుండి మేము ఉంటే మరింత అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రజలందరికీ ఈ మీడియా మూలంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గతంలో చాలా విషయాల్లో మా కళింగపట్నం నుండి కొన్ని స్థలాలు అయితేనేమి కొన్ని విషయాల్లో అక్కడక్కడ ఆక్యుపేషన్ జరిగి అవి సరిగ్గా అవి ఆయన సమక్షంలోనే జరిగాయి. అవి మేము ఎదిరించి చేసాం, పోరాడాం. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అయితే రైతు భరోసా కేంద్రం ఒకటి మేము మొన్నే దాన్ని వాటర్ ప్లాంట్ కింద ఆయన కబ్జా అదే ఆయన ఆక్యుపై చేసి ఉంటే దాన్ని తొలగించి రైతు భరోసా కేంద్రం పెట్టించాం.